క్షేత్రదర్శిని ప్రేక్షకులకు ఉషోదయం. తెల్లని పాలసముద్రం మధ్యన ఆదిశేషుడు చుట్టు చుట్టుకుని ఉన్న ఆదిశేషుడు పైన శ్రీహరి పవలించి ఉండగా ఆ ఇద్దరు అమ్మలు శ్రీదేవి భూదేవి అయ్యవారి పాదసేవ చేసుకుంటున్న దృశ్యం ఓహో తలుచుకుంటేనే శరీరం పులకిస్తుంది. అంతరంగం ఆనంద పారవశ్యంతో నిండుతుంది. రండి, నేడు పాలసముద్ర నివాసి శ్రీహరిని దర్శిద్దాం. శ్రీరంగపురం నేడు శ్రీరంగపురంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం మహబూబ్ నగర్ పట్టణం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో కర్నూలుకి వెళ్లే ప్రధాన రహదారిపై ఉంది. ఆనాడు ఈ క్షేత్రాన్ని జనులు కొరవిపాడు గ్రామంగా వ్యవహరించేవారు. చుట్టూ కొండలు కోనలు అడవి తప్ప అసలు నివాస యోగ్యం ఉండేది కాదు. అలనాడు ఇటువంటి కొరవిపాడు గ్రామాన్ని ఏలుతున్న మహారాజు గారు శ్రీరంగనాథుడంటే అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచేవారట. ప్రతి ఏడు తాను తన పరివారంతో స్వామివారిని శ్రీరంగపట్నం వెళ్లి క్రమం తప్పకుండా దర్శించుకునేవారట. కొద్ది కాలం తర్వాత రాజావారి వృద్ధాప్యం కారణంగా ఆ స్వామివారిని దర్శించే భాగ్యాన్ని కోల్పోయారట. ఆ పరమభక్తులు శ్రీవారి దర్శనం లేదని కలవరపడడం ఆ శ్రీరంగనాథుడు గ్రహించి ఆ భక్తగ్రేసుని కరుణించి స్వప్న దర్శనమిచ్చి ఆ స్వామివారు తాను ఈ కొరవిపాడు గ్రామంలో పుట్టలో వెలసి ఉన్నానని తనకి ఆలయాన్ని నిర్మించమని భవిష్య కాలంలో ఈ గ్రామం ఉత్తర శ్రీరంగపురంగా ప్రసిద్ధి చెందుతుందని ఆనతి ఇచ్చారట. అంతటా ఆ రాజావారు ఆ స్వామివారిని గుర్తించడం ఎలాగో అని స్వామినే తిరిగి ప్రశ్నించగా తాను గరుడపక్షి రూపంలో దారి చెబుతానని స్వామివారు సెలవిచ్చారట. ఆ మరునాడు రాజావారు గుర్రంపై ప్రయాణమై ఈ కొరివిపాడు గ్రామ ప్రాంతానికి వీచేశారట. అత్యద్భుతం! స్వామివారు గరుడపక్షి రూపంలో రాజావారికి కొండపైకి తీసుకువచ్చి ఆలయం నిర్మించవలసిందిగా ఆనతి ఇచ్చారట. ఆ పక్కనే ఉన్న పుట్టలోనే తాను వెలిశానని కూడా సెలవిచ్చారట. ఈ పురాణ గాథ అంతా ఇక్కడి అర్చక స్వాములు మనకు తెలియజేస్తున్నారు. శ్రీరంగపురం ఆలయం చుట్టూ శ్రీరంగ సముద్రం అను చెరువు ఉంది. ఒక పక్క నుంచి మాత్రమే ఆలయానికి వెళ్లే దారి నిర్మించబడి ఉంది. శ్రీరంగపుర ఆలయానికి 1640లో శంకుస్థాపన జరగగా 1730లో విగ్రహ ప్రతిష్టతో ఆలయ నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత కాలంలో అంటే 1804వ సంవత్సరంలో ఆలయ ముఖద్వారం వద్ద గోపుర నిర్మాణం జరిగినట్లుగా ఇక్కడ శాసనం వల్ల మనకి తెలుస్తుంది. ముఖద్వార గోపురం 5 అంతస్తులైతే ఆలయ గోపురం 3 అంతస్తులుగా నిర్మించబడింది. గర్భాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంది. ఈ ఆలయం మొత్తం 108 స్తంభాలతో నిర్మించబడింది. స్వామివారి ముఖద్వారం ఏకశిలతో నిర్మించబడినది. గర్భాలయానికి కుడి పక్కగా రామాలయాన్ని నిర్మించారు.
ఎడమవైపు శ్రీ ఆండాల అమ్మవారు చతుర్భుజులై అభయహస్తంతో కొలువై ఉన్నారు. స్తంభాల పైన పద్మాలు కాకతీయ శైలిలో గజ సింహ మానవ శిల్ప కలయికతో నిర్మించారు. ఈ ఆలయానికి వెనుక వైపున మరో చిన్న ఆలయంలో చతుర్భుజులై శంఖు చక్రాలు ధరించిన స్వామివారిని మనం దర్శించవచ్చు. ఇక్కడి స్వామిని శ్రీ కస్తూరి రంగనాయక స్వామిగా ఇక్కడి ప్రజలు కొలుచుకుంటారు. గర్భాలయంలో స్వామివారు స్వయంభూ మూల విగ్రహం శేషతల్పం పైన శ్రీరంగనాయక స్వాములు భవనించి ఉండగా పాదాల వద్ద శ్రీదేవి భూదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. మూల విగ్రహంలో మనం నాభి బ్రహ్మను కూడా దర్శించవచ్చు. స్వామివారికి ముందు ఉత్సవ విగ్రహాలు నెలకొల్పారు. ఈ ఉత్సవ విగ్రహాలు పంచలోహ విగ్రహాలని ఇక్కడ అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. గర్భాలయానికి వెలుపల జయ విజయుల ద్వారపాలకుల విగ్రహాలు ఉన్నాయి. వీరి ముందు కళ్యాణ మండపం నిర్మించబడింది. వందల సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం అర్చక స్వాములను అడిగి ఆలయ విధానాలను పూజల గురించి తెలుసుకుందాం.
మీ పేరండి? నా పేరు కన్నయ్య అండి. ఈ ఊరి పేరు మొదలు కొరివిపాడు అని ఉండింది. ఇక్కడ రంగనాథ స్వామి వెలిసిన తర్వాత ఈ ఊరికి శ్రీరంగాపురం అని మారవడం జరిగింది. ఇది 1640 నుంచి 1730 అంటే 90 సంవత్సరాల పాటు ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి పాల్గొన పౌర్ణమి రోజు రథోత్సవం జరుగుతుందండి. హోలీ పండుగ రోజు, హోలీ పండుగ రోజు అటు ఇటు పుబ్బ నక్షత్రాన్ని బట్టి రథోత్సవం చేయడం జరుగుతుంది. ప్రతి పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి ధనుర్మాసోత్సవాలు, అధ్యయనోత్సవాలు ఇవన్నీ కూడా అధిక పూజలు ఇక్కడ జరగడం ఉంటాయన్నమాట. ఇక్కడ జరిగే పూజలు సేవల గురించి చెప్తారా? బ్రహ్మోత్సవాల లోపల వారం రోజులు వాహనాలపై స్వామివారి ఊరేగింపు ఉంటుంది. శేషవాహనం, అశ్వవాహనం, గజవాహనం, సూర్యవాహనం, చంద్రవాహనం. పౌర్ణమి రోజు రథోత్సవం స్వామివారిది. తర్వాత నవరాత్రుల లోపల స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయి. సంక్రాంతి అప్పుడు ధనుర్మాసం అధ్యయనోత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు నిత్య పూజలు 365 రోజులు స్వామివారికి నిత్య పూజలు ఉంటాయి ప్రతిరోజు.